ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ముందుగా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ యొక్క 2024వ సంవత్సరం జనవరితో మనం ప్రారంభించుకుని డిసెంబర్ వరకు 12 మాసాలు కూడా అత్యంత ఆనందముగా చాలా చక్కగా ఎంతోమందికి ఆదర్శనముగా మన జీవితాలు ఉండేటట్టు ఆ పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహించాలని కోరుతూ కన్యారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసములో వ్యాపారములు చేసుకునేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలని నవగ్రహాలు ఇస్తున్నాయి. వ్యాపారవేత్తలకి ఏంటండి విశేషం అంటే, వారు వారి యొక్క చిన్నపాటి వ్యాపారమైన పెద్దపాటి వ్యాపారమైన దాని నుంచి ఎంతోమందికి ఉపాధి కలుగుతూ ఉంటుంది. చిన్న వ్యాపారం అయితే కొంతమందికి కలగచ్చేమో. ఒక టీ కొట్టువాడు ఉన్నా వాడు పంచదార కొనాలి, వాడి యొక్క టీ పొడి, గ్యాసు, ఆ షాపుకు సంబంధించిన రెంటు ఇవన్నీ కూడా ఎంతో కొంత లాభాన్ని చేకూరుస్తూనే ఉంటాయి తోటి వారికి. ఏ పెద్ద వ్యాపారాలంటే దాన్ని బట్టి మీరు ఊహించి వ్యాపారాలను బట్టి మనం అనుకోవచ్చు. వారికి లాభదాయకమని ఎందుకు అన్నామంటే, ఒత్తిడి ఎక్కువగా ఉండకపోతే లాభమే ఏదైనా సరే. అతి ఒత్తిడి ఉన్నప్పుడు ఓవర్ ప్రెజర్ అని మనం అనుకుని స్ట్రెస్ ఫీల్ అయిపోయి చేయాల్సినటువంటి పనిని కాకుండా ఏదేదో పనులను చేస్తూ ఉంటాం. ఆ స్ట్రెస్ రిలీఫ్గా అయినటువంటి సందర్భము మాసము ఏదైనా ఉంది అంటే 2024 జనవరి మాసముగా కన్యారాశి వారు అనుకోవచ్చు. ఉద్యోగస్తులకి కూడా స్నేహితుల నుంచి లాభాలు ఉంటాయి. ఎందుకంటే వీరు చేయాల్సిన పనిని కూడా స్నేహితులు చేస్తూ ఉంటారు. సులభంగా వారి నుంచి వీరు కొంత గొప్ప 10,000 జీతంలో 2,000 పనే వీడు చేస్తాడు, 8,000 రూపాయల పని స్నేహితుడు చేసి ఉండొచ్చు. లేదు, 8,000 రూపాయల పని నేను చేసి ఉండొచ్చు, స్నేహితుడు 2,000 రూపాయల పని చేసి ఉండొచ్చు. లాభదాయకమే తప్ప నష్టమైతే కాదు. అలాగే వారములో 1-2 రోజులు మాత్రం తప్పనిసరిగా బద్ధకంగా ఉంది, చిరాగ్గా ఉంది, ఏం చేయాలో తోచట్లేదు అనేటువంటి పదాలని వింటూ ఉంటారు. అటువంటి నడవడిక ఉన్నటువంటి వ్యక్తులు, వ్యవహారాలు మీ చుట్టూ నడుస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలలో చాలా కష్టపడి పనిచేసేటువంటి వారు కూడా ఈ మాటలను విని మనము కూడా కొంత విశ్రాంతిని తీసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఈ మాసములో విశేషమైనటువంటి ఫలితాలు కూడా కన్యారాశి వారికి ఆ యొక్క నవగ్రహాలు ఇస్తున్నాయి. మీరు కన్యారాశి జాతకులు తల్లి చెప్పిన మాట కానీ, భార్య చెప్పిన మాటను కానీ, మీ చెల్లెలు లేకపోతే మీ యొక్క కుటుంబములో మీరు అక్కగా కానీ చెల్లెలుగా కానీ ఒక మంచి వ్యక్తిగా కానీ భావించేటువంటి స్త్రీల నుంచి వారు చెప్పినటువంటి మాటలను విని ఏదైనా పనిని చేసినట్లయితే విజయము తథ్యము. అలాగే విద్యార్థులు కూడా చాలా చక్కటి ఫలితాలని ఈ యొక్క 2024 జనవరి మాసంలో పొందుతారు.
కొన్ని కొన్ని విషయాలు మాత్రము, ఆ ఏముందిలే భార్య చెప్పింది నేను చేయటం ఏమిటి, ఆ అమ్మ చెప్తే మాత్రం ఆవిడకేం తెలుసులే అని వండి వైఖరిలో వెళితే చికాకులు తప్పవు. ఆ పని అర్ధాంతరంగా ఆగిపోవడం కూడా జరుగుతుంది. లేదు, మీరు యొక్క స్త్రీల మాటను విని పని చేయండి, మీరు అనుకోవడం తథ్యమే పని అయిపోతుంది. వారములో శనివారం చాలా విశేషమైనటువంటిది. ఈ శనివారం రోజున కొంత ఖరీదైనటువంటి వస్తువుల యందు, మీ మాట యందు జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది అవసరం. ఖరీదైన వస్తువు పోయినా మళ్ళీ మీరు కొనుక్కోవచ్చేమో. ఒకసారి నోరు జారారా, మాట జారారా, మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి మాట జారవద్దు, ఖరీదైనటువంటి వస్తువుల యందు కూడా జాగ్రత్తతో ఉండండి. విలువైనటువంటి పత్రాలని ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోండి. ఎలకలు కొట్టేయవచ్చు, లేకపోతే ఎక్కడైనా మిస్ అవ్వచ్చు, లేకపోతే చిరిగిపోవచ్చు, లేకపోతే ఏదో చిత్తు కాగితం అని చెప్పి బయటపడేయవచ్చు. అలాగే ప్రభుత్వ అధికారులతో కూడా కన్యారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్నపాటి అబద్ధము మిమ్మల్ని ప్రమాదములో పడివేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ నిజం చెప్పడానికే ప్రయత్నం చేయండి. మీరు ఎవరూ చూడట్లేదు, మనం ఏ తప్పు చేసినా ఎవరూ పట్టించుకోరు అనేటువంటి ఒక ధోరణిలో ఉంటే గనక ప్రమాదం. ఎట్టి పరిస్థితుల్లో మనని వీక్షించడానికి మన బంధువులో, మిత్రులో, కుటుంబమో కాదండి, పరమాత్మ ఉన్నాడు. అతను వేరే రూపంలో మనకి మనము చేసేటువంటి తప్పుకి పరిహారాన్ని అందిస్తాడు. ఆ ఫలితం మనకు అందుతుంది. వేరే రూపంలో మనము చేసినటువంటి తప్పు, దానికి సంబంధించిన ఫలితము మనకు అందుతుంది. కాబట్టి అజాగ్రత్తగా ఉండకండి అని సూచిస్తున్నాను. జనవరి 11 అమావాస్య తర్వాత కొంత నిదాన వైఖరిని అవలంబన చేసుకోండి. దుడుకుతనం పనికిరాదు. కంగారు పాటుతో ఎవరిని కూడా అనుమానించకండి. తొందరపాటుతో అనుమానించేయటం, అయ్యయ్యో తర్వాత నోరు జారాయని అనుకుంటాం, ఆ పర్వాలేదులే అరేసాం కదా, ఎప్పుడోకప్పుడు పడుంటుంది ఆ మాట అని అనుకోవటం దులిపేసుకోవద్దు. మన నుంచి ఎవరైనా బాధపడితే, మన నుంచి ఎవరైనా దుఃఖపడితే దానికి తగ్గ ఫలితాన్ని పరమాత్మ మనకిస్తాడు. ఆదాయ వ్యవహారాలు కొంత సతమతం అవుతాయి సంక్రాంతి తర్వాత, తొందరపడద్దు. మళ్ళీ మీ ఆదాయం మీకు చేకూరుతుంది, మీ సంపదలన్నీ కూడా మాసాంతంలో వస్తాయి. కంగారు పడిపోకండి. ఒక నిమిషం పరుసు కనబడకపోతే వెతకండి, దొరుకుతుంది తప్ప వెంటనే షివరింగ్ తెచ్చేసుకుని అందరి మీద బీపీలు తెచ్చుకుని అరవకూడదు. విదేశాలలో ఉన్నటువంటి కన్యారాశి జాతకులు ఇతర విషయాలలో అనవసరంగా సలహాలనిచ్చి వారి విషయాలలో దూరి వారికి ఏదో చేద్దామని మీరు ప్రయత్నం చేసి మీరు బురదలో పడద్దు. ఆహ్వానము లేనటువంటి అతిథి కింద ఎక్కడా కూడా మీరు ప్రదర్శించవద్దు. మీరే అతిథులు, మీకేమో ఆహ్వానం లేదు. అక్కడికి వచ్చి హడావిడి చేసి గొడవలు పెట్టుకుని గట్టి గట్టిగా మాట్లాడి మీకు ఉన్నటువంటి సత్సంబంధాలని, మీ మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని చెడగొట్టుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు కొన్ని ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటాయి. కాబట్టి ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి. గృహము కూడా మార్చేటువంటి అవకాశములో కన్యారాశి వారు ఉన్నారు. వారికి మారేటువంటి గృహము కూడా అనుకూలమైనదైతే కనుక మారండి, లేకపోతే వేచి ఉండండి, మంచి ఇల్లు వస్తుంది అప్పుడే మారండి.
భూ సంబంధితమైన వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. అంత ఫలితము రాకపోయినప్పటికీ కించిత్ ఫలితముతో ఆనుకూలమైనటువంటి ఫలితాలనే పొందుతారు. స్పోర్ట్స్ రంగములో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్త అవసరం. మీ మీద నీలాపరిందలు పడి చెయ్యని తప్పుకి మీరు బాధ్యులవుతారు. ఆ బాధ్యతని తీసుకుని ఆ బరువు అయినటువంటి బాధ్యత, తప్పు మీరు చేసి ఉండరు కానీ మీ మీదకి నింద పడింది, ఆ బాధ్యతను మీరు తీసుకుని సతమతమవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో మిమ్మల్ని మిమ్మల్నిగా నమ్మేటువంటి వారే కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి. కాబట్టి వారి యందు విశ్వాసముతో ఉండండి అని మొదటి నుంచి చెప్తున్నాం. తొందరపాటుతో ఎవరిని పడితే వాళ్ళని మనము నోటికొచ్చినటువంటి దురుసైనటువంటి పదాలని వాడి మనము ఇబ్బంది పడుతూ వారిని ఇబ్బంది పెట్టకూడదు. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలని పాటిస్తూ కన్యారాశి జాతకులు 2024 జనవరి మాసములో అంతా కూడా ఒకటే, ఎవరికి మనము దాన ధర్మాలు చేసినా కూడా ఒకటే అనేటువంటి ఒక మంచి భావనతో గోవులకి సేవ చేయండి. ఓం శ్రీ శుభంకర్యే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. శ్రీ శుభంకరి సేవా సమితి గత 6 మెదక్ నర్సాపూర్ కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి 40 దూరంలో వృద్ధ గోశాలని నిర్మిస్తోంది. ఈ నిర్మాణము 80% పూర్తయిపోయింది. కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము, 2 కట్టివ్వటము, ఆవులకి తొట్లు కట్టివ్వటము, నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది. ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము, అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు, గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు, కరెంటు పనులు, సీసీ కెమెరాలు, అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ పైన 8 గోడ, మరియు గోశాలలో కింద స్లాబు కింద ఫ్లోరింగ్ నిర్మాణములు పనులు ఉన్నాయి. వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి. మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి. ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో 10,000 పైచిలకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాఫలకంలో వేయబడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థము చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.